ఈ వీడియో డెడ్ బాడీ పార్ట్ 1 కు కంటిన్యూషన్. మీరు కనుక పార్ట్ 1 మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము, ప్లీజ్ వాచ్ ఇట్. అర్జున్ వాళ్ళ నాన్న డెడ్ బాడీ ఏమైందో తెలుసుకోవడానికి జీప్ లో శ్మశానం దగ్గరికి బయలుదేరుతారు రోహిత్, సాయి, అర్జున్. అలా వెళ్తూ ఉండగా జీప్ నడుపుతున్న సాయి రోహిత్ తో, సార్ టైం చూస్తే 1 గంట అవుతుంది, వర్షం కూడా పడుతుంది, ఈ వర్షంలో ఇంత రాత్రిపూట శ్మశానంలోకి వెళ్ళడం అవసరమా సార్? నాకు దెయ్యాలంటే చాలా భయం సార్, నాకు అసలుకి ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూద్దాం సార్, నా మాట వినండి అని అన్నాడు సాయి. అది విని రోహిత్, నువ్వు డ్యూటీ పైన కంటే పెళ్లి పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లున్నావు అని అన్నాడు. అప్పుడు సాయి, అబ్బే అలాంటిది ఏం లేదు సార్, పెళ్లిదేముంది, ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు, మనకి డ్యూటీ ఇంపార్టెంట్ సార్ అని చెప్పి, అయినా మా బాధలు మీకేం తెలుస్తుందిలే అని మనసులో అనుకున్నాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా జీప్కు ఒక కుక్క అడ్డు వస్తుంది. ఆ కుక్కను తప్పించబోయి సడన్ బ్రేక్ వేశాడు సాయి. ఆటో స్పీడ్ అవుతూ కొంచెం ముందుకు పోయి ఆగింది జీప్. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. జీప్లో వెనక కూర్చున్న అర్జున్ ఆ కుక్కను చూసి జానీ అంటూ జీప్ దిగి పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని, ఇంట్లో నేను లేనని నా కోసం వెతుక్కుంటూ వచ్చావా అని జానీతో సహా జీప్లో కూర్చున్నాడు. అది చూసి రోహిత్, నీదేనా అని అడిగాడు. హా అవును సార్, దీని పేరు జానీ, నా కోసం వెతుక్కుంటూ ఇలా రోడ్డుపైకి వచ్చేసింది, సారీ సార్ అని అన్నాడు. ఇట్స్ ఓకే సాయి, నువ్వు పోనీ అన్నాడు రోహిత్. చివరికి శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. జీప్ నాపి ముగ్గురు గొడుగు పట్టుకుని శ్మశానం గేటు దగ్గర నిలబడి పైన ఉన్న పంజాగుట్ట శ్మశాన వాటికనే బోర్డును చూస్తూ నిలబడ్డారు. తరువాత సాయి బయట నుంచి లోపల నిద్రపోతున్న కాటికాపరిని గట్టిగా కేకవేసి గేటు ఓపెన్ చేయించాడు. కాటికాపరి వయసు 50 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. రోహిత్ ఆ శ్మశానాన్ని పరీక్షిస్తూ ఉండగా ఆ లోపు సాయి ఆ కాటికాపరిని ఎంక్వైరీ చేసి అర్జున్ వాళ్ళ నాన్న సమాధి ఎక్కడుందో చూపించమని అడిగాడు. ఆ కాటికాపరి పదండి చూపిస్తా అంటూ అందరినీ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అర్జున్ వెనకాలే జానీ కూడా వస్తుంది. అలా అందరూ ఆ సమాధి దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. రోహిత్ కాటికాపరితో, నీ పేరేంటి, ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కాటికాపరి, నా పేరు గోపాలం సారు, మా తాత ముత్తాతల నుండి అందరం కాటికాపరిగానే పనిచేస్తూ వచ్చాం, నా చిన్నప్పటి నుంచి ఇదే పెరిగినా, 2 నెలల క్రితం నా పిల్లలు చచ్చిపోయింది, అదిగో దాని సమాధి అంటూ అక్కడ ఉన్న సమాధిని చూపించాడు. అది విని రోహిత్, మీకు పిల్లలు ఉన్నారా, ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు. అప్పుడు గోపాలం, ఉన్నాడు సారు, ఒక్కగానో ఒక కొడుకు, పేరు శివుడు, వాడు ఎక్కడో దుబాయ్లో వాడు పని వాడు చేసుకుంటూ బతుకుతున్నాడు సారు, ఇదిగో సారు మీరు అడిగిన సమాధి అంటూ చూపిస్తూ షాక్ అవుతాడు. అక్కడ సమాధి ఉండదు, మట్టి తొవి ఉంటుంది. అది చూసి షాక్ అయిన గోపాలం, ఏందే ఉండాలి సారు, ఈ బాబు డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాడు, వాళ్ళ నాన్న పేరు చంద్రశేఖర్ అని, ఆ పేరును రాతపలకపై చెక్కిచ్చి పెట్టమని చెప్పాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు గోపాలం. గోపాలం మాటలు విన్న సాయి, అదంతా మాకు తెలుసు, నిన్న అంత్యక్రియలు జరిగిన చంద్రశేఖర్ డెడ్ బాడీ మిస్ అయింది, అందుకే ఈ వర్షంలో ఇంత రాత్రి ఇక్కడికి వచ్చింది అని అన్నాడు సాయి. అది విని గోపాలం, చాలామంది శ్మశానం అంటే భయపడతారు సారు, ఎవరు ఇటువైపు చూడరు కూడా చూడరు, అందుకే 7 గంటలకి గేట్లు మూసేసి పడుకుంటాను అని అన్నాడు. అప్పుడు రోహిత్, సరే గోపాలం, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా, రెగ్యులర్గా ఎవరైనా వస్తూ ఉంటారా అని అడిగాడు. దానికి గోపాలం, ఇంతకుముందు ఇలా ఎప్పుడు జరగలేదు సారు, అయినా ఈ రోజుల్లో మంచి బ్రతుకున్నప్పుడే పట్టించుకోవడం లేదు, ఇక పోయాక ఎవరొచ్చి చూస్తున్నారు సారు, ఒకరిద్దరు సంవత్సరానికి ఒకసారి వచ్చి పూలమాల వేసి పోతుంటారు సారు, అది కూడా వాళ్ళకి కావాల్సిన సమాధి ఎక్కడుందో నేను చెప్తే తప్ప వాళ్ళకి గుర్తుంటారు సారు, కాలం మారిపోయింది సారు, విలువలు చల్లని నోట్లు సారు అని అన్నాడు గోపాలం. అది విన్న రోహిత్, సరే గోపాలం రేపు నువ్వు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి, సరే పద వెళ్దాం బండితి అని అన్నాడు. అలా ముగ్గురు అక్కడ నుంచి బయలుదేరుతారు. జీప్ రోహిత్ ఇంటి ముందు ఆగింది. రోహిత్ జీప్ దిగి అర్జున్ని వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేశాయి. అర్జున్, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను అని అర్జున్కి చెప్పి, సాయి నువ్వు రేపు మార్నింగ్ వచ్చే అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. రోహిత్ తన ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేస్తాడు. వాటర్ తన మీద పడుతున్నాయి. రోహిత్ తన మనసులో
శ్మశానం దగ్గరికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుంది అనుకున్నాను, కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. వర్షం పడకుండా ఉండి ఉంటే కనీసం 4 ఫ్రేమ్స్ అయినా ఉండేవి. చా, చంద్రశేఖర్ డెడ్ బాడీ ఏమై ఉంటుంది, ఎలా అయినా కనిపెట్టాలి అని అనుకున్నారు. రాత్రి 3:30 అవుతుంది. ఒక ట్రాలీ ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఎక్కడికో వెళ్తున్నారు. ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు రమణ, వాడి పక్కన కూర్చున్న వ్యక్తి పేరు శ్రీను. అది కంప్లీట్లీ కవర్డ్ ఆటో. వెనక ఏమున్నాయో డోర్ ఓపెన్ చేసి చూస్తే తప్ప లోపల ఏమున్నాయో ఎవరికి తెలియదు. అలా వెళ్తూ ఉన్న వాళ్ళు మేడ్చల్ క్రాస్ అయ్యారు. అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళి ఆటోను ఒక పెద్ద గూడెం ముందు ఆపారు. శ్రీను ఆటో దిగి అక్కడ ఉన్న షట్టర్ ఓపెన్ చేశాడు. రమణ ఆటోను లోపలికి పోయించాడు. శ్రీను లోపలికి వచ్చి షట్టర్ క్లోజ్ చేశాడు. అది ఒక పశువుల గూడెం, అందులో ఆవులు గేదెలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఎవరికి తెలియకుండా ఆ గూడెం కింద బేస్మెంట్లో 2 అంతస్తుల భవనం ఉంది. శ్రీను రమణాలు ఆటోను బేస్మెంట్లోకి పోనించి ఒక రూమ్ ముందుకు తీసుకువెళ్ళి ఆపారు. ఆటో దిగి వెనక ఉన్న డోర్ ఓపెన్ చేశారు. అందులో పాల డబ్బాలు ఉన్నాయి. ఆ పాల డబ్బాలను కిందకు దించారు. వాటి వెనక ఒక మూట ఉంది. ఆ మూటను కిందకు దించి ఆ పాల డబ్బాలను మళ్ళీ ఆటోలోకి ఎక్కించారు. ఆ దించిన మూటను ఓపెన్ చేశారు. అందులో ఒక డెడ్ బాడీ ఉంది. అది ఒక అమ్మాయి డెడ్ బాడీ. ఆ రూమ్ చూడడానికి ఒక మార్చి వేసే డబ్బలాగా ఉంది. డెడ్ బాడీస్ పాడవకుండా స్టోర్ చేయడానికి డిజైన్ చేసినట్లు ఉంది. అందులో చాలా బాక్సెస్ ఉన్నాయి. ఆ అమ్మాయి బట్టలు తీసేసి కవర్లో ఆ బాడీని చుట్టి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేశారు. తరువాత శ్రీను ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేశాడు. కాల్ రింగ్ అవుతుంది. అవతల పర్సన్ కాల్ లిఫ్ట్ చేసి ఏమైంది అని అడిగాడు. దానికి శ్రీను, అన్నా నువ్వు చెప్పినట్లు చేసేసినామన్నా, ఎలాంటి ప్రాబ్లం లేదు అని అన్నాడు. అది విని, సరే తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అని చెప్పి కాల్ కట్ చేసేసాడు అవతల పర్సన్. శ్రీను రమణాన్ని చూస్తూ, అన్న మళ్ళీ కాల్ చేసి చెప్తా అన్నాడు, ఏం చేయాలో, పద వెళ్దాం అని అన్నాడు. అసలు చంద్రశేఖర్ ఏమన్నాడు, ఆ అమ్మాయి డెడ్ బాడీ ఎవరిది, శ్రీను రమణాలు ఎవరు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వెయిట్ ఫర్ పార్ట్ 3.